భగవద్గీత గురించి మీకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తుల నుండి విన్నారు. ఇందులో ఎంతో కొంతమంది నేను చెప్పింది వినుంటారు. అలా భగవద్గీత అనేది మీ అందరికీ ఇంచుమించు థింక్ సౌండ్ బాగా ఇదిగా ఉంది, ఇరిటేటింగ్గా ఉంది, మైల్డ్గా ఉంటే బెటర్ అయితే, మైల్డ్గా ఉండి, బాగా ఎక్కువ ఇరిటేటింగ్గా ఉంది సౌండ్. యా మనం యా అయితే ఇక్కడి నుంచి చేస్తున్నారా? అయితే సరే, నేను మొదట్లో అరచేతిలో వైకుంఠం అని ఒక సామెత ఉంది, ఇప్పుడు అన్నీ ఒట్టిదే అనుకున్నాను, కానీ అరచేతిలో టెక్నాలజీ వచ్చిన తర్వాత వైకుంఠం ఏమిటి, కైలాసము, పరలోకం కూడా తీసుకెళ్తుంది అది. సో ఓకే, అయితే భగవద్గీత గురించి మనం మీకున్న కొద్దిపాటి సమయంలో, కొంతమంది ఎక్కువ వినుండొచ్చు, కొంతమంది తక్కువ వినుండొచ్చు, నాకు తెలిసి కొంతమంది అసలు వినుండకుండా కూడా ఉండొచ్చు, కానీ భగవద్గీత అనే పేరైతే అందరికీ పరిచయం ఉంటుంది. అయితే అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే, భగవద్గీత అనగానే మనందరికీ గుర్తుకొచ్చేది ఘంటసాల గారిది గుర్తుకొస్తుంది, వచ్చినప్పుడు వెంటనే గుర్తుకొచ్చేది ఏంటంటే ఎక్కడో చనిపోయి ఉంటే కానీ ఇది వేయరని చెప్పి ఒక ఫీలింగ్. అంటే భగవద్గీత అంటే చచ్చిపోయిన వాళ్ళ ఇంట్లో మోగుతూ ఉంటుంది, ఎందుకనంటే చచ్చిన వాడికి, మరణించిన వాడికి జన్మము తప్పదు, జన్మించిన వాడికి మరణము తప్పదు, ఈ విషయంలో శోకింప తగడం అవసరం లేదని ఘంటసాల గారు చనిపోయిన వారింట్లో చెప్తూ ఉంటారని మనందరికీ అదొక ఫీలింగ్. అది రియలీ స్పీకింగ్ దాని కాన్సెప్ట్ని మనం కొద్దిగా చూస్తాం ఒకసారి. భగవద్గీత అంటే నాకు కనిపించింది, నాకు అనిపించింది ఒక చిన్న కాన్సెప్ట్, మీకు కూడా ఈజీగా తేలిగ్గా మీరు అర్థం చేసుకునేదానికి, మీరు ఎవరికైనా చెప్పడానికి చాలా కన్వీనియంట్గా ఉండేలాగా. గీత అంటే తెలుగులో ఒక లైన్ కదా, ఒక గీత. వాట్ ఈస్ ద లైన్ అంటే కనెక్టింగ్ టూ డాట్స్ కదా. హరి ఓం. పూజ్య స్వామీజీకి సభాముఖంగా ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఐడ్ లైక్ టు పర్సనల్లీ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఫర్ బీయింగ్ హియర్. గౌదర్బార్ అనేది ఏదో వ్యాపారం చేసి బిజినెస్ ఓరియంటెడ్గా మనీ సంపాదించాలి అనే ఉద్దేశంతో వచ్చింది కాదండి. స్వామీజీ గ్రేట్ విజన్ తోటి ధర్మ సంరక్షణ కోసం, నెక్స్ట్ జనరేషన్స్ కోసం ఆలోచించి వచ్చిన కాన్సెప్ట్, వచ్చిన వ్యాపార సంస్థ గౌదర్బార్. మీరందరూ ప్రోడక్ట్స్ అన్నీ వాడుతూ ఉంటారు, కానీ ఒక విషయం ఆలోచించండి, గౌదర్బార్ మ్యానుఫ్యాక్చర్ అయ్యేదంతా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుంది. తిరుపతి, కర్నూలు, హైదరాబాద్, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఇక్కడ రా మెటీరియల్ అంతా ఫార్మర్స్ నుంచి ఎక్వైర్ చేస్తున్నాము. ఆ విధంగా వాళ్ళకి ఒక మనీ జనరేటింగ్ సిస్టమ్ లాగా డెవలప్ చేస్తున్నాము.
అండ్ కుటీర పరిశ్రమలు ఈ నాలుగు ప్లేసెస్లో ఎస్టాబ్లిష్ చేసి ఆడవారిని అందరినీ అందులో ఒక ఎంప్లాయ్మెంట్ ఇచ్చి వాళ్ళందరూ జపం చేసుకుంటూ ఈ ప్రోడక్ట్స్ అన్నీ ప్యాకింగ్ చేస్తున్నారు. ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా బయోడిగ్రేడబుల్ మెటీరియల్ తోటి ఎన్వైర్మెంటల్ అవేర్నెస్ ఉండాలి అనే ఉద్దేశంతో మేము ఆ కాన్సెప్ట్ని క్రియేట్ చేయడం జరిగింది. అయితే గౌదర్బార్ అసలు ఆలోచన ఎలా వచ్చింది అనేది నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను.